విజయనగరంలోని విజయదుర్గ యువజన సంఘం ఇంజనీరింగ్ కళాశాల సత్య డిగ్రీ పీజీ కళాశాల సంయుక్తంగా ఎన్సీసీ కేడెట్లు ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ఈ శిబిరాన్ని జాయింట్ కలెక్టర్ జె వెంకట్రావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. శిబిరంలో విద్యార్థులు, కళాశాల అధ్యాపకులు, అధ్యాపక కేతర సిబ్బంది కలిసి 100 యూనిట్ల రక్తదానం చేశారు. కార్యక్రమంలో అతిథులుగా అదనపు ఎస్పీ అనిల్ కుమార్, విజయవాడ కార్పొరేషన్ కమిషనర్ ఎస్ఎస్ వర్మ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే సేవా దృక్పథంతో ముందుకు వెళ్లాలన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఎం శశిభూషణ్ రావు, ప్రిన్సిపల్ డాక్టర్ డివి రామమూర్తి, వైస్ ప్రిన్సిపల్ సిహెచ్ వెంకటలక్ష్మి, సత్య డిగ్రీ పీజీ కళాశాల ప్రిన్సిపల్ ఎంవి సాయి దేవమణి, ఎన్సీసీ అధికారిణి లెఫ్టినెంట్ ఎం వరలక్ష్మి, కెప్టెన్ సత్యవేణి, కేర్ టేకర్ ప్రశాంత్, సిఎన్ఓ సత్యనారాయణ, ఎన్ఎస్ఎస్ పిఓ సతీష్ కుమార్, ఎన్ఎస్ఎస్ అధికారిని సూరప నాయుడు తదితరులు పాల్గొన్నారు. మెగా రక్తదాన శిబిరం జరుగుతుంది. దీన్ని విజయదుర్గ యూత్ సొసైటీ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. విజయదుర్గ యూత్ సొసైటీ వాళ్ళ ఫాదర్ మదర్ పేరు మీద స్టార్ట్ చేసింది. ఆ ఫాదర్ ఈరోజు వద్దని సందర్భంగా ఈ పర్టికులర్ డొనేషన్ క్యాంపు మనం ఏర్పాటు చేయడం జరిగింది. చక్కగా పిల్లలందరూ కూడా చక్కగా వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. మనందరికీ తెలుసు రక్తం ఎంత ఇంపార్టెంటో. ఏదైనా క్రిటికల్గా మనకు యాక్సిడెంట్ జరిగినప్పుడు, ఆర్ ఆపరేషన్ జరిగినప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి మనం ఎంత ఇబ్బంది పడుతుంటామో, సో అందరూ కూడా ఏంటంటే వీలైనంత వరకు వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మనం బ్లడ్ డొనేట్ చేస్తున్నామంటే మనం ఆరోగ్యంగా ఉన్నామని ఒక అర్థం అనమాట. సో మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనము డొనేట్ చేస్తే దీన్ని బ్లడ్ బ్యాంక్ అంటారు. సో బ్యాంకులో మనం బ్లడ్ పెట్టుకుంటున్నాము, అవసరం ఉంటే మళ్ళీ వాడుకోవచ్చు. సో ఆ విధంగా ఈరోజు అంటే రెండు బ్లడ్ బ్యాంక్ ఈ విజయదుర్గ యూత్ సొసైటీకి రెండు బ్లడ్ బ్యాంక్స్ ఇప్పుడు ఈ క్యాంప్లో ఉన్నాయి. ఒకటి ఏంటంటే విజయ బ్లడ్ బ్యాంక్ ఫస్ట్ వన్, అండ్ దెన్ ది గవర్నమెంట్ ఎంఆర్ గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ కూడా ఉంది. ఇద్దరు బ్లడ్ బ్యాంక్ వాళ్ళ డాక్టర్స్, వాళ్ళ సిబ్బంది అందరూ కూడా వచ్చి చక్కగా చేస్తున్నారు. ఈ విధంగానూ బ్లడ్ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేసిన అందరికీ కూడా, ఎస్పెషల్లీ ఇక్కడ సీతమ్ కాలేజ్ ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ మొత్తం సిబ్బంది అందరూ కూడా విద్యార్థులందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళకి విజయదుర్గ యూత్ సొసైటీకి, తర్వాత మన విజయనగరం యూత్ సొసైటీ కూడా ధన్యవాదాలు చెప్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.